ఓం శాంతి. ఇప్పుడు మనము అష్టశక్తుల యొక్క అభ్యాసము చేద్దాము. ఈ మెడిటేషన్ కామెంటరీలో మనము పరమాత్మ శివ బాబా నుండి అష్టశక్తుల కిరణాలను తీసుకొని ఒక్కొక్క శక్తి యొక్క గూహ్యమైన అభ్యాసాన్ని చేద్దాము. మరియు సర్వశక్తులతో సంపన్నంగా అయ్యి మొత్తము విశ్వములో ఈ శక్తుల యొక్క కిరణాలను దానము చేద్దాము. ఇక పదండి, ప్రారంభిద్దాము. మనస్సు బుద్ధిని బ్రుకుటి మధ్య స్థానంలో ఏకాగ్రం చేయండి. నేను ఆత్మను, జ్యోతి స్వరూపాన్ని ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తూ ఉన్నటువంటి నక్షత్రాన్ని, బ్రుకుటి మధ్య స్థానంలో నేను ఆత్మను విరాజమానమై ఉన్నాను. నేను ఆత్మను, స్వరాజ్యాధికారిని, నేను ఈ శరీరాన్ని నడిపించేటువంటి ఒక చైతన్య శక్తి, జ్యోతి స్వరూప ఆత్మను బుద్ధి రూపి నేత్రముతో సన్ముఖంగా చూస్తున్నాను. పరంపిత పరమాత్మ శివ బాబా, జ్యోతి స్వరూపుడు, పరంపిత పరమాత్మ శివ బాబా, జ్ఞానసాగరుడు, పరంపిత శివ పరమాత్మ, జ్ఞానసాగరుడు, సర్వగుణాలలో సాగరుడు, సర్వశక్తివంతుడు, అనుభూతి చేస్తున్నాను. వారి నుండి అష్టశక్తుల యొక్క భిన్న భిన్న రంగుల కిరణాలు ప్రసరిస్తూ నా ఆత్మలో నిండుతూ ఉన్నవి. శివ బాబా నుండి అష్టశక్తుల కిరణాలు ఒక ఫౌంటైన్లా వెలువడుతూ నా ఆత్మలో నిండుతూ ఉన్నవి. నేను సంపూర్ణ ఏకాగ్రంగా అవుతున్నాను. బాబా నాలో అష్టశక్తులన్నిటినీ నింపుతూ ఉన్నారు. మరియు నేను ఆత్మను సర్వశక్తులతో సంపన్నంగా అవుతున్నాను. ఇప్పుడు ఒక్కొక్క శక్తిని స్వయంలో నింపుకుంటూ చాలా గూహ్యమైనటువంటి అనుభూతిని చేద్దాము. బాబా నాలో ఇముడ్చుకునే శక్తిని నింపుతూ ఉన్నారు. ప
పవర్ టు యాక్సెప్ట్ ఇముడ్చుకునే శక్తి పవర్ టు అకామడేట్ ఈ శక్తితో బాబా నన్ను సంపన్నంగా చేస్తున్నారు ఇముడ్చుకునే శక్తి ఇతరుల ఆనందాలు మరియు ఆలోచనలను విస్తారములో స్వీకరించే శక్తి ఉంది ఈ శక్తి మనకు జీవితములోని ప్రతి పరిస్థితిలో అందరితో పాటుగా కలిసిపోతూ అడ్జస్ట్ అయ్యి ఉండేటువంటి శిక్షణను ఇస్తుంది ఎవరు ఎలా ఉన్నారో అదే విధంగా వారిని స్వీకరించేటువంటి శక్తిని ఇస్తుంది సర్వాత్మలు మంచివారు ప్రపంచంలోని సర్వాత్మలను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఇముడ్చుకునే శక్తి పవర్ టు యాక్సెప్ట్ నాలో నిండుతూ ఉన్నది నేను ఈ శక్తితో సంపన్నంగా అవుతున్నాను ఇప్పుడు బాబా నాకు రెండవ శక్తిని ఇస్తున్నారు సహన శక్తి పవర్ టు టాలరేట్ ఈ శక్తితో బాబా నన్ను సంపన్నంగా చేస్తున్నారు సహన శక్తితో ఏవైతే ఆంతరికంగా మరియు బాహ్యముఖ పరిస్థితులు ఉన్నాయో వాటి నుండి మనము ప్రభావితము అవ్వకుండా సదా శుభ చింతనతో ఉంటాము శక్తిశాలిగా ఉంటాము ఎలాంటి పరిస్థితి కాని మన మనస్సును కదిలించచాలదు నేను సదా చలించకుండా స్థిరంగా ఉంటాను సర్వ సంబంధాలలో నేను సంతోషంగా ఉంటాను సహనం చేసేటువంటి శక్తి పవర్ టు టాలరేట్ బాబా నన్ను సహన శక్తితో సంపన్నంగా చేస్తున్నారు ఇప్పుడు బాబా నాకు మూడవ శక్తిని ఇస్తున్నారు అది ఎదుర్కొనే శక్తి పవర్ టు ఫేస్
ఈ ఎదుర్కొనే శక్తితో బాబా నన్ను సంపన్నంగా చేస్తున్నారు. ఈ కిరణాలు నా ఆత్మలో నిండుతూ ఉన్నవి. ఎదుర్కొనే శక్తి ద్వారా ఆంతరంగికంగా బాహ్యంగా బాధలు పరిస్థితులు మరియు సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తి లభిస్తుంది. నేను సదా నిర్భయంగా ఉంటాను, నిర్విఘ్నంగా అవుతాను. జీవితం యొక్క ప్రతి ఛాలెంజ్ని, ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలుగుతాను. ఎదుర్కొనే శక్తి, పవర్ టు ఫేస్. ఈ ఎదుర్కొనే శక్తితో బాబా నన్ను సంపన్నంగా చేస్తున్నారు. నేను సంపన్నంగా అయ్యాను. బాబా నాకు నాలుగవ శక్తిని ఇస్తున్నారు, సర్దుకునే శక్తి, పవర్ టు ప్యాకప్. నేను ఈ శక్తిని అనుభవం చేస్తున్నాను. ఈ కిరణాలు నా ఆత్మలో ప్రసరిస్తూ ఉన్నవి. సర్దుకునే శక్తి, వ్యర్థాన్ని సమాప్తం చేసేటువంటిది ఉంది మరియు వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసేటువంటి శక్తి ఉన్నది. జీవితంలో మనతో ఏవైతే సంఘటనలు జరుగుతావో, సమస్యలు వస్తాయో, వాటన్నింటినీ సర్దుకొని జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి శక్తి ఉన్నది. బాబా నన్ను సర్దుకునే శక్తితో సంపన్నంగా చేస్తున్నారు. పవర్ టు ప్యాకప్. నేను సర్దుకునే శక్తితో సంపన్నంగా అయ్యాను. బాబా, ఇప్పుడు నాకు ఐదవ శక్తిని ఇస్తున్నారు, పరిశీలన శక్తి, పవర్ టు డిస్క్రిమినేట్. ఈ శక్తిని అనుభవం చేస్తున్నాను. ఈ శక్తుల కిరణాలు బాబా నుండి వెలువడి నాలో నిండుతూ ఉన్నవి. పరిశీలన శక్తి అనగా
సూక్ష్మతను గుర్తించడము మరియు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది గుర్తించి పొరపాట్లను తొలగించే శక్తి ఉన్నది జీవితంలోని ప్రతి పరిస్థితిలో నిర్ణయం తీసుకోవడానికి ముందు ఈ పరిశీలన శక్తి నాతో పాటుగా కార్యం చేస్తుంది బాబా నన్ను ఈ శక్తి యొక్క కిరణాలతో సంపన్నంగా చేస్తున్నారు ఇప్పుడు నేను పరిశీలన శక్తితో సంపన్నంగా అయ్యాను బాబా నాకు ఆరవ శక్తిని ఇస్తున్నారు నిర్ణయం తీసుకునేటువంటి శక్తి పవర్ టు జడ్జ్ పవర్ టు డిసైడ్ ఈ శక్తుల కిరణాలు నాలో ప్రసరిస్తూ ఉన్నవి ఈ నిర్ణయ శక్తికి పరిశీలన శక్తితో సంబంధం ఉన్నది ఎంతగా మనము ప్రతి సిచ్యువేషన్ని పరిశీలిస్తామో అప్పుడు మనము మంచిని అంతగానే స్వీకరిస్తాము మరియు మనము మంచి నిర్ణయాన్ని తీసుకుంటాము జీవితంలో ఏదైతే రైట్ ఆర్ రాంగ్ జరిగిందో దానిని మనము లైఫ్లో పరిశీలించి సరైన క్లారిటీ చేసుకొని సరైన నిర్ణయాన్ని తీసుకుంటాము నిర్ణయ శక్తితో మనము సఫలతని పొందుతాము ఈ శక్తితో జీవితంలో సదా నిర్విఘ్నంగా శక్తిశాలిగా ఉంటాము సక్సెస్ ని పొందుతాము నిర్ణయం తీసుకునే శక్తితో బాబా నన్ను సంపన్నంగా చేస్తున్నారు ఇప్పుడు నేను ఈ నిర్ణయ శక్తితో సంపన్నంగా అయ్యాను బాబా నాకు ఏడవ శక్తిని ఇస్తున్నారు సహయోగ శక్తి పవర్ టు కోఆపరేట్ అనుభవం చేస్తున్నాను బాబా ఈ కిరణాలు నాలో నింపుతూ ఉన్నారు సహయోగం చేసే శక్తి ద్వారా ఇతరుల పట్ల శ్రద్ధ పెడతాము మరియు వారికి సమయాన్ని కేటాయిస్తాము
తమ అనుభవము మరియు జ్ఞానముతో సేవ చేయడము మరియు అందరితో కలిసిమెలిసి వ్యవహారము చేసేటువంటి శక్తి ఉన్నది. ఈ శక్తితో సంపన్నంగా అయ్యి నేను నిర్మాణ చిత్తిగా నిరహంకారిగా అయ్యి నిమిత్త భావంతో సర్వాత్మలకు సహయోగాన్ని ఇస్తాను. బాబా నన్ను సహయోగం చేసే శక్తితో సంపన్నంగా చేస్తున్నారు. ఇప్పుడు నేను సహయోగ శక్తితో సంపన్నంగా అయ్యాను. బాబా నాకు 8వ శక్తిని ఇస్తున్నారు. విస్తారాన్ని సంకీర్ణం చేసే శక్తి, పవర్ టు విత్డ్రా. ఇది సాక్షిగా అయ్యేటువంటి శక్తి ఉన్నది. ప్రతి సిచ్యువేషన్లో ప్రతి పరిస్థితిలో నేను సాక్షిగా అయ్యి ఈ డ్రామా ఆటను చూస్తాను. సాక్షి స్థితిలో నేను ఆత్మను, పరమాత్మ నా తోడుగా ఉన్నారు. ఈ స్మృతి స్వతహాగా కార్యం చేస్తుంది. ఈ సాక్షి అవస్థలో నా స్థితి స్వతహాగా శక్తిశాలిగా ఉంటుంది. నాకు పరమాత్మ తండ్రి యొక్క తోడు నిరంతరము అనుభవం అవుతుంది. నేను జీవన్ముక్తి యొక్క అనుభవం చేస్తాను. ప్రతి పరిస్థితిలో సఫలతను పొందుతాను. ఏ పరిస్థితి వచ్చినా దానిని సహజంగా దాటి వేస్తాను. ఎవరు నా సంపర్కంలోకి వచ్చినా వారు కూడా నాతో సంతుష్టంగా ఉంటారు. విస్తారాన్ని సంకీర్ణం చేసేటువంటి శక్తిని బాబా నాలో నింపుతూ ఉన్నారు. నేను ఈ శక్తితో సంపన్నంగా అవుతున్నాను. ఈ 8 శక్తులతో అనుభవం చేస్తున్నాను. భిన్న భిన్న రంగుల కిరణాలు బాబా నుండి వెలువడి నా ఆత్మలో ప్రసరిస్తూ ఉన్నవి. మరియు ఆత్మనైన నేను సర్వశక్తులతో సంపన్నంగా అయ్యాను. నేను సంపూర్ణ శివశక్తిని,
నేను ఆత్మను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి అచల్ అడోల్ నిర్విఘ్న ఆత్మను ఎటువంటి పరిస్థితికి చలించనటువంటి స్థిరమైనటువంటి ఆత్మను నేను నిర్విఘ్న ఆత్మను సఫలతామూర్తిని బాబా సమానంగా మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి ఇప్పుడు అనుభవం చేద్దాము నా ఆత్మ నుండి భిన్న భిన్న రంగుల కిరణాలు అష్ట శక్తుల కిరణాలు వెలువడి విశ్వంలోని సర్వాత్మలకు ప్రసరిస్తూ ఉన్నవి మరియు విశ్వంలోని సర్వాత్మలు సర్వశక్తి సంపన్నులుగా అవుతున్నారు ఎలా అయితే మనము పరమాత్మకు ఇన్స్ట్రుమెంట్ ఉన్నామో నిమిత్తంగా ఉన్నామో బాబా మనల్ని ఉపయోగిస్తూ ఉన్నారు మరియు ఈ సర్వశక్తుల యొక్క దానము మొత్తము ప్రపంచంలో వ్యాపిస్తూ ఉన్నవి ప్రపంచంలోని సర్వాత్మలకు లభిస్తూ ఉన్నవి ఈ అష్టశక్తుల కిరణాలతో విశ్వంలోని సర్వాత్మల దుఃఖము అశాంతి బాధలు విఘ్నాలు రోగాలు అన్నీ సమాప్తము అవుతూ ఉన్నవి మరియు విశ్వంలోని సర్వాత్మలు శక్తిశాలిగా నిర్విఘ్నంగా అవుతూ సఫలతను పొందుతూ ఉన్నారు విశ్వంలోని సర్వాత్మలు సఫలతను పొంది ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరియు నేను బాబాకు ధన్యవాదాలు చెబుతున్నాను థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ శాంతి